హలో ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి కూడా ప్రశాంత్కి అన్నీ అవమానాలు ఎందుకంటే ఒక పక్క నా రతికా అవమానపరచటం వెన్నుపొడబడవటం ఒక పక్క అమర్దీప్ రెచ్చిపోయి మాట్లాడటం బిడ్డ రైతు బిడ్డ అనద్దాన్ని మాట్లాడటం నీ స్థాయి మాట్లాడటం అరే అంటాం ఒరే అంటాం ప్రతి ఒక్కడు తక్కువ చేసి మాట్లాడటం అంటే వాళ్ళ స్థాయి కాదనుకున్నారో ఏమో అలాగే మాట్లాడారు అలాగే చేశారు ఏమైనా తినాలంటే కూడా భయపడి ఉన్నాడు అక్కడ అయినా కానీ ఓర్పుగా మాటలన్నీ సహించి భరించి నాలుగు వారాలు నట్టుకుంటూ వచ్చాడు మన ప్రశాంత్ రతిక కూడా వెన్నుపోట్లు పొడిచింది నమ్మించి మోసం చేసింది నువ్వే నా వెంటబడి నన్ను వేధించామన్నట్టు మనం తగు పెట్టుకుంది పెద్ద గోల చేసింది అమర్దీప్ గోల చేశాడు నామినేషన్ టైంలో ఇన్ని మాటలన్నా కానీ భరించి ఉన్నాడంటే కొంచెం సపోర్ట్ శివాజీ గారు చాలా సపోర్ట్ ఇచ్చారు ఈ టాస్క్కి వెళ్ళే ముందు కూడా శోభ యావర్ని హక్ చేసుకొని అప్రిషియేట్ చేసి బెస్ట్ ఆఫ్ లెక్క చెప్పింది కానీ పక్కనే ఉన్న ప్రశాంత్కి చెప్పలేదు ప్రశాంత్ నిలబడి చూస్తూనే ఉన్నాడు వాళ్ళు ప్రశాంత్ కూడా మనవాడే అనుకున్నట్టే ప్రశాంత్ కూడా చెప్తారు కదా పక్కన ఎవరు పక్కనే ఉన్నాడు కదా చెప్పరా నిలబడి అంతే చూస్తున్నాడు ఎవరికి చెప్పి అప్రిషియేట్ చేసి పంపించారు బెస్ట్ ఆఫ్ లెక్క అని ప్రశాంత్కి చెప్పలే ఒక శివాజీ గారే అక్కడ పల్లవ ప్రశాంత్కి సపోర్ట్ ఎవ్వరు సపోర్ట్ లేరు చివరకు గెలిచిన తర్వాత కూడా ప్రశాంత్ బిగ్ బాస్కి ధన్యవాదాలు చెప్పి నేను నాలుగో హౌస్ హౌస్మేట్గా నిలబడ్డాను నాలుగు నా నంబరు అని కెమెరా ముందుకెళ్ళి నాలుగు చూపించి వాళ్ళ అమ్మ నాయనకి నమస్కారం చేసి బిగ్ బాస్కి థ్యాంక్స్ చెప్పి వచ్చి శివాజీ గారు కాళ్ళు పుట్టుకున్నాడు ఆశీర్వాదం తీసుకున్నాడు దాన్ని శివాజీ గారు ఏమన్నాడు తెలుసా అరే నువ్వు సామాన్యుడివి ఇలాగే ఓర్పుకుండు అగ్రెసివ్ అవ్వద్దు నువ్వు ఏ ఏమితో ఎక్కడికి వచ్చావో అది గుర్తుపెట్టుకొని పదిహేనో వారం వరకు నువ్వు ఉండాలి ఇలాగే ఉండు అని అప్రిషియేట్ చేశాడు కౌలించుకొని ఆ వీడియో కూడా మీకు పెడతాను చూడండి ఎంత ఆనందపడ్డాడంటే బిగ్ బాస్ నాలుగో హౌస్మేట్గా ప్రశాంత్ గెలిచాడు అభినందనలు అనగానే శివాజీ ప్రశాంత్ని ఎత్తుకొని ఎంత పెద్ద గరిచాడంటే హ్యాపీగా చాలా అప్రిషియేట్ చేశారు మనం కూడా గర్వించదగ్గ విషయమే ఇది సామాన్యుడు రికార్డు బద్దలు కొట్టినట్టే బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు ఏమి తెలియని వ్యక్తి లోకజ్ఞానం అంటే సిటీలో పెరగని వ్యక్తి సిటీలో పెరిగిన వాళ్ళ మధ్య ఉంటూ నాలుగో హౌస్ మేట్గా విజయం సాధించాడు ఇది రైతులందరూ విజయం సామాన్యులందరూ విజయం బిగ్ బాస్ హౌస్లో ప్రశ్నత గెలిచాడంటే ఓకే థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్